బెల్లంపల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఎంసీపీ ఐటీయూ ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్లకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ మాట్లాడుతూ పెరిగిన ధరలు తగ్గించాలని నిరసన తెలియజేసినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రాణాలు ఆస్తులు సర్వం కోల్పోతున్న ప్రజలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, మంచినూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ చుక్కలు చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు నాయకులు సబ్బని రాజేంద్ర ప్రసాద్, ఆరేపల్లి రమేష్, విజయలక్ష్మి, గౌతమి, అరుణ్, నరేష్, అశోక్, ఆకాష్, బండి మల్లేష్, రాళ్లబండి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే అయ్యలారా, అమ్మలారా, ఈ మోదీ ప్రభుత్వం ఉన్నంత కాలం పేద ప్రజలు బతకడం చాలా కష్టమైపోయింది. రెక్కాడితే డొక్కాడే కష్టజీవులు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు ఈ పెరుగుతున్న ధరల వల్ల తల్లడిల్లుతా ఉన్నారు. బ్రతుకు బండి లాగలేకపోతున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ వీధిన పడతా ఉన్నాయి. ఈ ధరలు ఈ ఒక్క నెలలే ఈ మోదీ ప్రభుత్వం వల్ల దాదాపు 20 సార్లు డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగినాయి, మంచినూనె ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, కూరగాయల ధరలు పెరిగినాయి, బియ్యం ధరలు పెరిగినాయి, అన్ని ధరలు, ప్రతి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఈనాడు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ మోదీ ప్రభుత్వంలో. కాబట్టి ఈ బీజే